వస్తానే నేనే ఫోన్ చేస్తాను మళ్ళీ ఆయన్ని మీరు అడగొద్దని కూడా నేను చెప్పావా ఓకే అయితే మొత్తం మీద వారికి డబ్బులు ఎక్కువ వేశారు ఇప్పుడు ఒక చిన్న అనుమానం భూమనాగర్ గారి మరణం ఎలా జరిగింది ఇది దాన్ని ఏమంటాడు హార్ట్ అటాక్ పూర్తి అంతకుముందు ఆయన ఎక్కడ ఉన్నారు మా ఇంట్లో ఉన్నాడు ఎక్కడ ఇది ఇదే ఇంట్లో ఇది హాస్పిటల్ నుంచి వచ్చి రెండు మూడు రోజులు మా ఇంట్లో ఉండి ఇన్ని నుంచే కలిసి బయలుదేరినాము కలిసి బయలుదేరినాము నంద్యాల దగ్గరికి వచ్చినాక నంద్యాలలో నేను డ్రాప్ అవుతాను కూడా నువ్వు అలగడ్డకు పో పొద్దున్న వస్తానని చెప్పినా పొద్దున్నే ఫోన్ చేసిన వేరే వర్క్ ఉంటే ఎమ్మెల్సీ దాని మీద ప్రొద్దురు పోయి రమణారెడ్డితో మాట్లాడాల్సి ఉంటే నాయిరెడ్డి రెడీ అయినావా పోదామని చెప్పి ఫోన్ చేసినాం మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకో చేస్తే లేదురా ప్రాణం సత్సుగా అంది కొంచెం డల్లుగా ఉంది అని అంటే కార్లో కూర్చుండేది కదా తప్పదు కదా పోవాలి కదా అట్లయితే పోదామన్నాడు ఫోన్ పెట్టేసిన అంత టూ మినిట్స్కే మళ్ళా కొన్ని బయట జరుగుతున్న వాదన మరోలా ఉంది అంటే అప్పటి వరకు మంత్రి పదవి కోసము భూమా నాగరెడ్డి గారు మీరు కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అమరావతి వెళ్ళారు అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ మంత్రి పదవి విషయంలో క్లారిటీ రాలేదు ఆ వాదన మీరు భూమానగిరెడ్డి ఇద్దరు కూడా ఫుట్ గా ఫుల్ గా మందు సేవించారు బాగా మందు సేవించి అంటే ఒక హార్ట్ పేషెంట్ అయిన భూమానాగిరి గారు మోతాదికి మించి తాగారు మీరు కూడా ఫుల్గా తాగారు ఇద్దరు మందుకు సేవించి విజయవాడ నుంచి నంద్యాలకు వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయారు ఆ తర్వాతే భూమానగిరిరెడ్డి గారికి చెస్ట్ పెయిన్ వచ్చింది ఆ తర్వాత ఆయన ఇంకా లోకాన్ని విడవడం జరిగింది మీరు హైదరాబాద్ అంటారు కానీ మీరు వచ్చింది విజయవాడ నుంచి అంటారు అవును హైదరాబాద్ నుండి విజయవాడకు పోయినాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినాము ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆయన బీటెక్ రవి వర్సెస్ వైఎస్ వివేకానంద రెడ్డి దాని గురించి పోయినాం ఆయన హాస్పిటల్ నుండి వచ్చినాడు కాబట్టి మందాగలే వాస్తవంగా మామూలుగా అయితే తాగుతా అదేం దాంట్లో పెద్ద విశేషమేం కాదు ఆయనకు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి హాస్పిటల్ని అప్పుడే డిశ్చార్జ్ అయినాడు కాబట్టి డ్రింక్ తీసుకోవాలి ఓకే తీసుకోలే మీరు ఇక్కడ మీరు హైదరాబాద్ నుంచి అందాలకు కన్నారు కానీ హైదరాబాద్ నుంచి విజయవాడపై విజయవాడ నుంచి కరెక్ట్ కరెక్ట్ మీదే ఓకే ఒక చిన్న అంశం మీద మీరు మీ ఇంటర్వ్యూలోనే మీరు ఇప్పుడు చెప్పారు మీ మాటల్లోనే మీరు చెప్పారు నేను కష్టపడి ఆమెను ఎమ్మెల్యేగా అందల మెంకిచ్చాలా అన్నారు మీరు అంటే ఆ రోజే భూమానాగిరెడ్డి గారి బతికున్న సమయంలోనే అఖిలప్రియ గారిపై మీరు ద్వేషం పెంచుకున్నారని ఎందుకు అనుకోకూడదు భూమానాగరెడ్డి గారిని అంత అమితంగా ప్రేమించే ఏవి సుబ్బారెడ్డి గారు తన చేతుల మీద పెరిగిన అఖిలప్రియ గారి ఎమ్మెల్యే అయితే జీర్ణించుకోలేకపోయారు అందుకే ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తానన్నా నేను కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నా కష్టంతో అఖిలను నేనెందుకు మెక్కించాలి ఆమె ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుని నేను చూడాలా అన్న అక్కసు మీకు ఆ రోజే స్టార్ట్ అయింది ఆ అక్కసుతోనే ఈరోజు అఖిల గారి మీద మీరు లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చు దానికి ఏముంది ఎందుకు అనుకోకూడదు లక్షణంగా అనుకోవచ్చు కానీ వాస్తవాలు ఉండాలి కదా కానీ వాస్తవాలు ఉండొచ్చు మరి భూమానాగరెడ్డి గారు మరణం తర్వాత అఖిలప్రియ గారు మీపై కక్ష పెంచుకున్నారంటే ఒకవేళ మిమ్మల్ని అడ్డు తొలగించడానికి అనేది పక్కన పెడతాం మనము భూమానాగరెడ్డి గారు బతుకున్న సమయంలోనే రహస్యంగా కార్యకర్తల మీటింగ్ పోయి మిమ్మల్ని ఏదో ఇన్ఛార్జ్ అంటే మీరు వ్యతిరేకించారు నేనున్నా నేను చూసుకుంటాను అన్నా కూడా మీరు వ్యతిరేకించారు నేను కష్టపడితే ఆమెను అందరూ ఎక్కించాలన్నారు అంటే ఆ రోజే మీలో ద్వేషం ఉంది అఖిలప్రియ గారి మీద ఆ ద్వేషం ఆయన మరణం తర్వాత ఇంకా ఎక్కువైంది అనుకోవచ్చా మీరు అడిగిన ప్రశ్నకు మీరు ఏం ప్రశ్న అడిగినారంటే ఆమె ఇన్ఛార్జి నిన్ను పెట్టినప్పుడు మీకు అని అంటే ఆ ద్వేషం మీలో ఉందంటే నేనేమన్నానంటే ద్వేషపడ్డానికి అక్కడ ఏముంది నేను కష్టపడి ఆమె నన్ను అందలు ఎక్కువ ఎక్కించాలి కదా దాంట్లో ద్వేషపడే స్కోప్ లేదు కదా ఇన్చార్జి ఒప్పుకున్నా నాగిరెడ్డి కోసం ఒప్పుకున్నా మీరు ఆమెకు ఇన్ఛార్జ్గా ఉండడానికి ఇష్టం లేదంటే మీలో ద్వేషం ఉంది కదా అని ప్రశ్న అడిగినారు మీరు ఓకే అడిగితే నేనేమన్నాను ఆహా ఆమె ద్వేషించింది మిమ్మల్ని ఒప్పుకోలేదంటే లేదు లేదు నేను ఉండడానికి ఒప్పుకున్నాను కానీ నేను కష్టపడి ఆమె నేను కష్టపడి ఆమెను ఎందుకు అందరం ఎక్కించాలి అనేది నా నేను కష్టపడాలా నేను కష్టపడి ఆమెను అందరం ఎక్కించాలని మీరు అన్నారు అంటే అది ద్వేషంతో కూడుకున్నది కాదంటారా మీరు అంత ముందు అడిగిన ప్రశ్న ఓకే వివరంగా వినండి మళ్ళీ రిపీట్ కూడా ఉంటుంది కదా మీరు ద్వేషము మీకు కలిగింది కదా అంటే నేనేమన్నానంటే నాకెందుకు ద్వేషం కలుగుతుంది నేను కష్టపడి ఆమెను అందలం ఎక్కిచ్చేదానికి నాకెందుకు ద్వేషం కలుగుతుంది జనరేషన్ గ్యాప్ ఉంటుంది నాకు ఆమెకు సెట్టు కాదు నాయ నాయరెడ్డి అని చెప్పినాను అయినప్పటికీ ఒప్పుకున్నాను ఒప్పుకోకుండా నింటే అది వేరు అయినప్పటికీ సరే నాయరెడ్డి చెప్పినప్పుడు ఫాలో కావాలి కదా ఈ లోపలనే ఆయన చనిపోయినాడు ఒకవేళ అదే నిజం అనుకుందాం నీకు ఒక్క నిషయం అనుకుందాం నావన్నీ అబద్ధం మాటలు ప్రజలు అనుకునేది మీరు అడిగే ప్రశ్న నిజమని ఒక్క నిషయం అనుకుందాం నేనేం ఆమెకు చంపాలని నేను ప్రయత్నం చేయలేదే ద్వేషమే అనుకుందాంలే ఓకే నేను అబద్ధాలు మరి ఆమెనేం చేయలేదే నేను ఏవి సుబ్బారెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు సూత్రధారి ఏవి సుబ్బారెడ్డి గారితే పాత్రధారి భూమా నాగరెడ్డి గారు ఆ రోజు నుంచి అందరికీ తెలిసిన విషయమే ఎంతో మందిని అంతమంజుచ్చిన విషయంలో ఇద్దరి పాత్ర ఉంది కానీ ఈరోజు ఆ రోజు మొదలైన ద్వేషం అంచలంచలుగా ఎదిగి ఎదిగి ఏ సంఘటన జరిగినా కూడా అంటే ఏవి నాగరెడ్డి గారు ఎంతో ఏవి సుబ్బారెడ్డి గారు అంతే కానీ తెర మీద నాగరెడ్డి గారు కనిపించేవారు నాడు తెర వెనుక మాత్రమే ఏవి సుబ్బారెడ్డి గారు ఉండేవారు అది ఎంత బలవంతుడైన తెర వెనక మాత్రమే ఉండేవారు కానీ భూమానాగరెడ్డి గారు తర్వాత ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు తెర మీద తానే కనిపించాలనుకున్నారు అందుకే నాడు పెంచుకున్న ద్వేషం పెరిగి పెద్దదయ్యి నియోజకవర్గంలో ఎలాంటి మీ పైన ఆత్యాత్మ జరిగినా ఏం జరిగినా అఖిలప్రియ మీద మీరు నెపం నెట్టుతూ మీరు ఫోకస్ పెంచుకోవాలనుకున్నారు కాబట్టే అటు తిరుగు ఇటు తిరిగి మీరు ఏది జరిగినా అఖిలప్రియ గారి మీదే ఆపాదిస్తున్నారు అని వారి వర్గాలు అంటున్నారు దాన్ని మీరేమంటారు నేను అఖిలప్రియ మీద కేసు పెట్టలే మీకు అర్థం కావడం లే అఖిలప్రియ మీద రాళ్ల దాడి జరిగినప్పుడు కేసు పెట్టాను ఎందుకంటే రెడ్ మనుషులను పట్టుకున్నాను వాళ్ళ జీపులను పట్టుకున్నాను కాబట్టి ఇది నేను ఆమె మీద కేసు పెట్టలే కడప పోలీసు వాళ్ళు కుట్ర భగ్నం చేసినారు కాబట్టి మీకు ఆ స్కోప్ లేదు మీరంటే అఖిలప్రియ గారు ఒకటి ఆపాదిస్తున్నారు లోకల్గా ఉన్న స్థానిక వైసీపీ నాయకులతో చేతులు కలిపే నాపై ఇలాంటి అభాండాలు చేస్తున్నారు ఏవి సుబ్బారెడ్డి గారు అని అంటున్నారు దానికి మీరేమంటారు అదే ఇప్పుడు సరే వామేదే ఉండొచ్చు ఆమె చెప్పింది న్యాయమే ఉండొచ్చు నాకైతే వాళ్ళ మీద నా నన్ను చంపుతారని లేదు నేను వామే చంపుతాది అకిలప్రియ చంపుతాదని కూడా నాకు లేదు అఖిలప్రియ చేయలేదంటే స్పష్ట సంతోషపడేవాని నేను చాలా సంతోషం అకిలప్రియ చేయలేదంటే పోలీసులు కుట్రభగ్నం చేసి పోలీసులు కేసు పెడితే ముద్దా అయిన తర్వాత అరెస్ట్ చేయండి అని అడిగిన నేను 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 ఆమె మీద కేసు పెట్టాల ఈ పొద్దున వామె పోలీస్ ఇన్వెస్టిగేషన్లు కానీ ఇంకోటి కానీ ఆమె చేయలేదంటే ఇదే మీడియాను పిలిచి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను పొరపాటు పన్నాను అఖిలే చేయలేదంట నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తాను అఖిలప్రియ గారిని అయితే భూమానాగిరెడ్డి గారు ఉందన్న ప్రేమతో మీరు అఖిలప్రియ గారిని అంతమొందించకపోయినా ఆమెను జైలు పాలు చేసి ఆమె రాజకీయ జీవితాన్ని తొక్కేసి ఆ స్థానముని అంటే ఆ ఆళ్ళగడ్డ స్థానాన్ని మీరు చేజిక్కించుకోవాలి అక్కడ మీ రెండవ కుమార్తె ఏవి జస్వంతి గారిని బరిలోకి దించాలని ఏవి సుబ్బారెడ్డి గారు కలలు అంటున్నారు అంటున్నారు ఇదే అదే నేను మీడియా ముందు కూడా ఛానల్ ఛానల్లో చెప్పినాను ఆమె అఖిలప్రియ ఒక ప్రశ్న అడిగింది మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎమ్మెల్యే టికెట్ ప్రస్తావన ఎందుకు తెస్తారు టికెట్ల ప్రస్తావన తెస్తున్నారంటే మీ మైండ్ సెట్ కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్న అడిగింది మీ ప్రశ్నకు దానికి లింక్ అవుతుంది దానికి నేను చెప్పిన నా మైండ్ సెట్ తెలుసుకోవాలని నీకు ఉలాటం ఉంది కదా నాకు అల్లగడ్డ టికెట్ వద్దు నీలాంటి నయవంచకులు నమ్మక ద్రోహులు దుర్మార్గులు రాక్షస మనస్తత్వం ఉండేవాళ్ళు పరిపాలిస్తే ప్రజలు దెబ్బతింటారు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు ఇంకెంతమందిని చంపా చంపిస్తావో నువ్వు ముప్పై ఐదు సంవత్సరాల స్నేహబంధాన్నే తునప్రాయంగా తెంచి మర్డర్కి ప్లాన్ చేసిందాన్ని వి నువ్వు నీ పరిపాలన ఉండకూడదు నీ నాయకత్వం ఉండకూడదు ఎవరికైనా డాక్టర్లకి ఇవ్వండి మేధావులకి వేయండి లాయర్లకి వేయండి లేదు ఇది మా అడ్డ భూమా నాగిరెడ్డి అడ్డా అని నువ్వు అనుకుంటే అది ప్రజలు అనుకోవాలి నువ్వు అనుకుంటే రాదది నువ్వు అనుకుంటే నీ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు నాకొద్దు అని కూడా చెప్పిన నేను ఇంకా ఏంటి ఇక ఏవి జస్వంతి రాజకీయంగా అనేది మీరు అంటున్నారు ఇప్పుడు నేను అనుకుంటే కాదు బేస్ రావాలంటే పార్టీ టికెట్ అవసరం నిజంగా అఖిలప్రియ నిలబర్తే ఆల్రగడ్డలో జస్వంత్ అనే క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకునేంత సత్తా మీకుందా రాకపోయి అండి డిపాజిట్ రాకపోని ఉంది లేదనేది నువ్వు నేను చెప్పలేము అది ఇండిపెండెంట్లు గెలిచిన సంఘటనలు లేవా ఎక్కడ డిపాజిట్లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి అదైనా జరగవచ్చు ఇదైనా జరగవచ్చు నేనేం కాదనడంలే నేను గెలుస్తానని చెప్పడంలే లే అఖిలప్రియ రాజకీయ అంతమే నా పంతము ఓకే అందుకే కదా అఖిలప్రియ గారిని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా అదే ఏవి ఫంక్షన్లు ఎప్పుడైతే భూమాన గ్రేడర్ బతుకున్నప్పుడు సమావేశం పెట్టి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయాలనుకున్నారు అదే ఏవి ఫంక్షనాల్లో కూడా మీరు మీ కార్యకర్తలతో మీ అనుచరులతో సమావేశం నిర్వహించి ఈ ఎన్నికల్లో అఖిలకు సపోర్ట్ చేయకండి మీ మీరు ఎవరికైనా చేసుకోండి అఖిలను మాత్రం గెలిపించే ప్రయత్నం చేయద్దండి అఖిలకు సపోర్ట్ చేయొద్దండి మీరు చెప్పినారంటే అప్పటికంటే ఎన్నికలకు ముందే మీరు అఖిల మీద కత్తులు నూరారని అఖిలప్రియ గారి మీద కత్తులు నూరారనుకోవచ్చా అది కూడా రాంగు నేను రాళ్ల దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించినారు మందలించినారు నా పరిధిలో నేనున్నాను నాకు సంబంధించిన గ్రూప్ అంతా కూడా వైకాపాకే చేశారు చెప్ప అఖిలపరి ఏ చేయలేదు దాంట్లో నేనేం దాచిపెట్టడం లేదు మోసం చేయడం లేదు మీ అనుచరులు మీ కనుసైగా లేకోకుండా మీ ఆదర్శం లేకుండా వైకాపాకు చేసి ఉంటారంట ఇప్పుడు నా అనుచరులు బంధువులు స్నేహితులు అంతా కూడా అఖలప్రియకు అగ్నే చేసినారు నేను నేను చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు ఏంది నా రాళ్ళ దాడి చేయించుకొని మళ్ళీ చేసేది అని చెప్పి నేను గట్టిగా నాకు అనేది నేను ఎక్కడ చెప్పలేదు మీ ఇష్టం అని చెప్పిన మీరు చెప్పినా వినకపోతే మీరెట్ల నాయకులు వాళ్ళకు అదే నేను చెప్తున్నా గట్టిగా నేను చెప్పలేదనే వరుడు మాట్లాడినా మీరు అడగక ముందే నేను మౌనంగా అన్నాను నేను గట్టిగా చెప్పినానని చెప్పడంలే ఓకే సరే మీకు ఎట్లా రామరాజు పాత్ర పోషించారు లాస్ట్ లో కుంజరహ అనేసి అంతే కదా ఇట్లా మోసం లేదు చేయడం నాకు ఇష్టం లేదు నేను మౌనంగా ఎందుకు అంత ఇష్టం లేదు మీ ఆత్మీయ మిత్రుడి యొక్క కుమార్తె కదా ఇప్పుడు అంటే అత్యయత్నాలు జరిగాయి నాడే ఎందుకు ఇష్టం లేదు ఆమె జరిగిందా